नमस्ते वेलकम टू ग्राउंड रिपोर्ट एपीलो कोनी पर्यटक प्रदेशालु कलकललाडुतुन्नायि पर्यटकुलु प्रकृति वडिकि चेरी ग्रीनरीनि आस्वादिस्तुन्नारु टूरिस्ट प्लेसुलकु रत्ती पेरुगुतुंडडंतो प्रभुत्वानिकि आदायं कूडा वस्तुंदि अंते काकुंडा कठिनंगा करोना निबंधनलु अमलु चेस्तू पर्यटकुलकु अनुमति इस्तुन्नारु अधिकारुलु एपी पर्यटक प्रांतालपै इवाल्टि ग्राउंड रिपोर्ट बाबोय इदेम नरकंरा बयटकेल्लकुंडा इंट्लोने एन्नि रोजुलुंटां అంటూ విసిగిపోయిన జనం ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కదిలారు కరోనా తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతాల సందర్శనకు పరుగులు తీస్తున్నారు లాక్డౌన్తో ఇన్నాళ్ళు ఇండ్లకే పరిమితమైన పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి ఓ టూర్ వేసి ఆనందంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు అందుకే పర్యాటక ప్రాంతాలకు క్రమంగా సందర్శకుల తాకిడి మొదలైంది దీంతో పర్యాటకాన్ని పట్టాలింకిచ్చే దిశగా ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది జలాశయాల్లో బోటింగ్ హరిత హోటళ్లు మ్యూజియాలను తిరిగి ప్రారంభించింది మరో 2-3 వారాల్లో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల తాకిడి సాధారణ స్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నది రాష్ట్రంలో పర్యాటక రంగం క్రమంగా కోలుకుంటోంది పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది గతేడాది కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా పర్యాటకులు లేక వెలవెలపోయిన ప్రముఖ చారిత్రాత్మక స్మారక చిహ్నాలు ప్యాలెసెస్ పార్కులు బోటింగ్ వాటర్ స్పోర్ట్స్ ప్రాంతాలు ఇప్పుడు మళ్ళీ కలకలలాడుతున్నాయి కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో విదేశీ యాత్రికులు రాకపోయినా స్థానిక పర్యాటకుల సందడి పెరిగింది వారాంతాల్లో రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో లక్షల రూపాయల ఆదాయం వస్తోంది పర్యాటకం మనసుకు ఉల్లాసాన్ని శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు బ్యాగ్ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు కానీ మహమ్మారి కరోనా వైరస్ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు వైరస్ భయంతో పర్యాటకుల సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గు చూపలేదు దీంతో ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి కట్ చేస్తే ప్రభుత్వ ఆంక్షలతో కొన్ని రోజుల పాటు ఇళ్లకే పరిమితమైన జనానికి ఇప్పుడు కాస్త ఉపశమనం లభించింది లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ఏపీలోని పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతున్నాయి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉరుకులు పరుగుల జీవితం యదావిధిగా ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వరుస కట్టారు కరోనా ప్రభావంతో 2 సంవత్సరాలుగా నల్లమలలో దెబ్బతిన్న పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటోంది వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు పర్యాటకులు తమ ఇష్ట దైవాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనపరుస్తుండటంతో పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు దాదాపు 120 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న కృష్ణానదికి ఇరువైపులా సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు ప్రముఖ శైవ క్షేత్రాలకు నల్లమల్ల ప్రసిద్ధి ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఉమామహేశ్వరం మధ్యమడుగు శ్రీశైలం లాంటి దేవస్థానాలకు భక్తుల రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి దీంతో ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి అంతేకాకుండా పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన టూరిస్ట్ డెస్టినేషన్లో తూర్పుగోదావరి జిల్లా కూడా ఒకటి పాపికొండల నుంచి అంతర్వేది బీచ్ వరకు కూడా అనేక పర్యాటక ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో నిత్యం టూరిస్టులను ఆకర్షిస్తుంటాయి అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం పెద్దగా మార్పు రావట్లేదు ఎందుకంటే టూరిజం కూడా అనుకున్న స్థాయిలో పుంజుకొని పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం రాజమండ్రి వద్ద ఇది బోట్ల పరిస్థితి చూడొచ్చు సెలవు రోజులు ఆదివారం మాత్రమే కొంతవరకు ఈ ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు అయితే సాధారణ రోజుల్లో అంటే రాజమండ్రికే టూరిస్టులు తగ్గడి తగ్గిన నేపథ్యంలో పెద్దగా ఇక్కడ బోటింగ్ కూడా కార్యకలాపాలు కూడా ముందుకు సాగట్లేదు అదేవిధంగా పాపికొండల టూరిజం కూడా కొద్ది రోజులు మాత్రమే కొనసాగి గోదావరి వరద నేపథ్యంలో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇతర రిసార్ట్స్ అదేవిధంగా మారడిమిల్లి రిసార్ట్స్ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అదే రకమైన పరిస్థితి అయితే ఉంది ఆశించిన స్థాయిలో అయితే టూరిజం పుంజుకోని పరిస్థితి ఉంది కరోనా సెకండ్ వేవ్ తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఈ రాజమండ్రి టూరిజం బోర్డు కంట్రోల్ మేనేజర్ రామారావు ఉన్నారు చెప్పండి సార్ అనుకున్న స్థాయిలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారా అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇటు ఇక్కడ రావడానికి టూరిస్టులు రావడానికి ఎక్కువగా ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది అవుతున్నాయంట అంటే ప్రస్తుతానికైతే మొన్న 6 ఆగస్టు 6 తారీఖున బోట్లు స్టార్ట్ చేసాం ఫ్లడ్ ఉంది 6 తారీఖు నుండి మేము స్టార్ట్ చేసాం ఇప్పుడు వరకు ఏం కలెక్షన్ ఏం లేదు ఆదివారం అయితే 10,000 మామూలు రోజులు అయితే 3,000-4,000 వస్తుంది అంతకి పబ్లిక్ ఏమైతే మాకు కనిపించలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మా ఈ ఫ్లడ్ ఇంకా ఉంది కొనసాగుతూనే ఉంది అలాగా స్లోగా నడిపిస్తున్నాము టూరిస్టులు బట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి
మాకు కొద్దిగా కలెక్షన్ ఇప్పుడు అందుకుంటుంది అంటే టూరిస్టులు రాకపోవడం కారణం ఏంటి అంటారండి అంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అన్నారండి ఆ సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత మళ్ళీ థర్డ్ వేవ్ వస్తదనేటువంటి ఒక కారణం ఒకటి ఆ తర్వాత మీకు జూలై నెల నుంచి అధిక వర్షాలు కురుస్తున్నందున వల్ల గోదావరిలో ఇన్ఫ్లోస్ పెరిగి మేము జూలై 21 నుంచి ఆపేసి మళ్ళీ ఆగస్టు 6 నుంచి తీసుకోవడం జరిగింది అయితే ఈ దఫదఫాలుగా ఇది ఆగిపోవడం వల్ల ప్రజల్లో కంటిన్యూటీ అనేది జరుగుతుంది అనేటువంటి ఒక విషయం మీద అవగాహన లేక ఉంది మళ్ళీ ఇప్పుడిప్పుడే టూరిజం పుంజుకుంటుంది కాదు ఆదివారం నుంచి కూడా మరి టూరిస్టులు వస్తున్నారు వాళ్ళు అయితే పాపికొండలో టూరిజం మొదలైన తర్వాత తప్పనిసరిగా ఈ టూరిజం అనేది పూర్వస్థాయికి వస్తుంది అనేటువంటి ఆశ ఉంది రేపు 20వ తారీఖు నాడు పాపికొండలకి ఆన్లైన్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది అలాగే మూడు లాంచీలకి డిపార్ట్మెంట్కి సంబంధించిన టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన మూడు లాంచీలకి ప్రైవేట్కి సంబంధించినటువంటి 7 లాంచీలకి కూడా పోలవరం నుంచి పాపికొండలకి పర్మిషన్ రావడం జరిగింది నిన్ననే అక్కడ ఏజెంట్లతోటి అలాగే ఓనర్స్ అందరితో కూడా డివిఎం గారు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు అలా నడపడం కోసం వారికి ఏమైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా అడగడం జరిగింది అలాగే రేట్లు కూడా కొద్దిగా పెంచదా పెంపుదల కావాలి డీజిల్ ఆయిల్ పెరిగింది మెయింటెనెన్స్ పెరిగింది అని కూడా అడుగుతున్నారు ఇవన్నీ కూడా నోట్ చేసుకుని వారు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బోటింగ్ అనేది ఒక షురూ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే అక్టోబర్ నెల వరకు కూడా గోదావరిలో ఇన్ఫ్లోస్ బాగా ఎక్కువగా ఉంటాయి కనుక మరి అక్టోబర్ నెల వరకు కూడా పాపికొండల టూరిజం అనేది కొంచెం నత్తనాటకు నడిచిన ఆ తర్వాత పూర్వస్థాయికి వస్తుంది అనేటువంటి ఆశాభావంతో మా టూరిజం డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను ఇది పరిస్థితి అదైతే ప్రస్తుతం చూస్తే కనుక కొంత గోదావరి ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉండడం వల్ల వరద ప్రభావం నేపథ్యంలో బోటింగ్ నిలిచిపోయింది మళ్ళీ 20వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ గోదావరి జిల్లాకు టూరిజం సంబంధించి చూస్తే కనుక పాపికొండలు అనేది ఒక టూరిజం అనేది గుండెకాయ టూరిజం రంగానికి దీనిపై వేలాది మంది ఆధారపడి ఉన్నారు కరోనా సెకండ్ వేవ్ తర్వాత కొంతవరకు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఏపీ టూరిజం బోట్లు మాత్రమే మళ్ళీ పాపికొండలకు వెళ్ళి వరద పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా సెకండ్ వేవ్ అదేవిధంగా తర్వాత థర్డ్ వేవ్ కూడా వస్తుందని భయం నేపథ్యంలో టూరిస్టులు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్దగా టూరిస్టులు రావట్లేదు రానున్న కొద్ది రోజుల్లో ఏదైతే ఈ టూరిజం మళ్ళీ పుంజుకుంటుందని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టు వద్ద కొత్తగా రాబోయే టూరిజం ప్రాజెక్టులపైన ఎక్కువగా ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది మొత్తం మీద అయితే అనుకున్నంత స్థాయిలో ప్రస్తుతం టూరిజం పుంజుకోకపోయినప్పటికీ కూడా ఇక్కడ పాపికొండలు కావచ్చు లేదంటే ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇతర టూరిజం స్పాట్లకి రానున్న రోజుల్లో టూరిస్టులు తగ్గడి పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరామెన్ అయితే వరప్రసాద్ ఐ న్యూస్ రాజమండ్రి కొండ కోనలను చూసిన ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న మన్యంలో అడుగు పెట్టిన అలల సవ్వడితో హోయలులుకుతున్న సాగర్ తీరంలో అడుగులు వేస్తున్న ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో పూజ చేసిన ఏ చోటికి వెళ్ళినా ఏ గాలి పీల్చినా భూతల స్వర్గం అంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలన్నీ ఓ చోట చేరిస్తే బహుశా దాని పేరే విశాఖ అంటారేమో అన్నట్లుగా పరిఢవిల్లుతారు ప్రకృతి క్యాన్వస్పై రమణీయ అందాలు చక్కిలిగింతలు పెట్టే చలిలో కనిపించే సహజ సిద్ధమైన సోయగాలు కాలుష్యాన్ని దరిచిరనివ్వని ప్రకృతి రమణీయత కలకాలం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను ముడుపుగా ఇచ్చే అరకు అందాలు విశాఖ మన్యం సోయగాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు ఆంధ్ర ఊటీ అరకు నుంచి ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి వరకు ఎటు చూసినా ప్రకృతి పలకరిస్తుంది మది పులకరిస్తుంది జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో 80% మంది అరకు మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పర్యాటక స్థలాల్ని సందర్శిస్తుంటారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రాలకు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది దీనివల్ల పర్యాటక ప్రాంతాలకు ఆదాయం బాగా తగ్గింది ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభిస్తున్నాయి కరోనా కేసులు కూడా తగ్గుతుండటంతో ఈ దిశగా రాష్ట్రాల పర్యాటక సంస్థలు అడుగులు వేస్తున్నాయి తాజాగా పర్యాటక ప్రాంతాల సందర్శనకు అనుమతులు ఇచ్చింది దీంతో పర్యాటక ప్రదేశాలకు క్యూ కడుతున్నారు టూరిస్టులు
वच्चे रेंडु नेलल पाटु अक्कड पर्यटकुलु संदडिगा उंटुंदी। दींतो पर्यटकुलु कूडा तम शेड्यूल नी प्लान चेसुकुंटुन्नारु। अरकु, लंबसिंगी, पराई वाटर स्ट्रीम्स, मत्स्यगुंडम, कोत्तपल्ली वाटर फॉल्स, बर्रा गुहल वंटि प्रदेशालकु पर्यटकुलु क्यू कडुतुन्नारु। पर्यटकुल ताकिनी दृष्टिलो पेट्टुकुन्न अधिकारुलु कोविड निबंधनलु तप्पनिसरि चेशारु। తూర్పు గోదావరి జిల్లా నుంచి గోదావరిలో పాపికొండల విహారయాత్ర కూడా సాగుతోంది। 21 నెలల తర్వాత మళ్ళీ పాపికొండల బోటు షికారును పర్యాటక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈ ప్రాంతంలో పర్యాటక సందడి మొదలైంది। అటు ఋషికొండ బీచ్, ఇతరత్ర బీచ్లు కూడా రద్దీగా మారాయి। ఇన్నాళ్ళు ఇంటికి పరిమితమైన పర్యాటకులు ఇప్పుడు బీచ్కు వచ్చి సేద తీరుతున్నారు। फैमिली तो वच्ची कास्त टाइम स्पेंड चेसि वेल्तुन्नारु। अयिते कोन्नि चोट्ल कर्फ्यू कारणंगा मरिकोन्नि प्रदेशालु तेरुचुकोलेदु। एदि एमैना करोनातो इंटिकि परिमितमैन प्रजलु ओक्क रोजैना प्रकृति ओडिकि चेरुतुन्नारु। अटु तिरुपतिलो कूडा पर्यटकं ऊपंदुकुंदि। एक्कड चूसिना रद्दीगा कनिपिस्तोंदि। కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పర్యాటక రంగం పూర్తిగా కుందేలైందని చెప్పవచ్చు। ఈ నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడు మామూలు సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటున్నటువంటి నేపథ్యంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు, పర్యాటక రంగాన్ని ఆదాయాన్ని పెంచేందుకు ఎటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు అని చెప్పేసి మనతో పంచుకునేందుకు కర్నూల్ జిల్లా డివిజనల్ జనరల్ మేనేజర్ పర్యాటక రంగ డివిజనల్ మేనేజర్ గారు బాబోజీ గారు మనతో ఉన్నారు। ఆయనతో అడిగి పర్యాటక రంగ అభివృద్ధి గురించి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కూడా పర్యాటక రంగం పూర్తిగా కుందేలైందని చెప్పి చెప్పవచ్చు సార్। ఈ నేపథ్యంలో అడిగిన తిరిగి ఆదాయాన్ని పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్? సరే, మనకి కరోనా వచ్చినట్నే మన క్వారంటైన్ ఫుడ్ సప్లై చేయడం జరిగిందండి। మన హరితే హోటల్ నుంచి దాదాపు 2000 ఎంబెస్ డైలీ సప్లై చేశాము పేషెంట్లకి। సో తర్వాత ఈ అతి చేసాం, తర్వాత మన ల్యాపాక్స్లో కూడా క్వారంటైన్ ఫుడ్ తయారు చేసామండి। కరోనా నేపథ్యంలో మహానందిలో కూడా లే చేసాం, తర్వాత మహానందిలో 2000 మెంబర్స్ పర్ డే, ల్యాపాక్స్ ఒక 300 ఉండేదండి డైలీ। తర్వాత మన శిల్పారామం అనంతపూర్ అంటే మందానికి వస్తుందండి, అది కూడా 2500 3000 అట్లా ఉండేది, ఇప్పుడు తగ్గుతుందండి। కరోనా కూడా తగ్గింది కాబట్టి మా యూనిట్లు కూడా ఇంప్రూవ్ అయిందండి। ఇప్పుడు అంతకుముందు ఏదో 5 రూమ్స్ అట్లా ఉండేవి, ఇప్పుడు ఒక 15-20 రూమ్స్ కూడా అట్లా ఉంటుంది, సాటర్డే సండే కూడా ఫుల్ అవుతుంది। సో దానికి మనం మా పాత గెస్టులని తర్వాత కొంచెం పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పుడే అంత ఆదాయం పొందుకుంటుందండి। సరే, ఈ కరోనా రాకముందు ఆదాయ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఏ విధంగా ఉండేది, కరోనాలో ఎటువంటి నష్టాలను చవి చూశారు, ఆ నష్టాలను పూడ్చుకోవడానికి కానీ అలాగే వచ్చేసి ముందు ముందు మా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఎటువంటి చర్యలు చెప్పబోతున్నారు? ఇప్పుడు కరోనాకు ముందు అన్నప్పటికీ 70% ఆక్యుపెన్సీ ఉండేదండి ఆల్ యూనిట్స్, టార్గెట్ను కూడా రీచ్ అయింది। కాకపోతే ఇది కరోనా వచ్చిన తర్వాత ఇది ఆదాయం పడిపోవడం, టూరిస్టులు రాకపోవడం, ఫ్లోటింగ్ అయిపోవడం ఆగిపోవడం జరిగింది। సో దాని దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఆదాయ వనరులు అనేది గవర్నమెంట్ కలెక్టర్ గారిని మాట్లాడి దాన్ని ఇంప్రూవ్ చేసుకుని మన కరోనా ఫుడ్ సప్లై చేసుకుని దాదాపు ఒక్కొక్క డివిజన్కి మేము ఒక లైక్ మన కర్నూలుకి పర్ మంత్ 2 crores బిజినెస్ చేసామండి మొన్న రీసెంట్గానండి, రీసెంట్గా క్లోజ్ చేసాం అది। సో దాదాపు 2 crores అండి పర్ మంత్. శిల్పారామ అనంతపూర్ కూడా 2 crores అండి, తర్వాత లేపాక్షిది ఒక 50,000, మహానంది మళ్ళీ ఒక 1.5 crore అండి, తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనకి బార్లు కూడా పెట్టారండి, లేపాక్షి ఒకటి బార్ పెట్టాము, లేపాక్షి బార్ కూడా బాగానే సేల్ అవుతుంది। ఈ ఓరకల్లకు కూడా బార్ రీసెంట్గా పెట్టామండి, అది ఓరకల్లు బార్ పెట్టాము, రాక్ గార్డెన్స్. ఇంత గవర్నమెంట్ పర్మిషన్ ఇక్కడ ఒకటి వచ్చి వైన్ షాప్ అండి, దీనికి రెంట్లు వస్తాయండి మనకు ఓన్లీ. అట్లా అనంతపూర్లో కూడా ఒక 6 షాప్స్ ఇస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో దాని మీద కూడా ఆదాయం వస్తుందండి। సో ప్రజెంట్ అయితే మనం పికప్ అవుతుందండి, 50% ఆక్యుపెన్సీ రేజ్ అయిందండి, ఇప్పుడు అవుతుందండి, మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఆశ ఉందనేసి పెద్ద రాలేదు, ఇప్పుడు శ్రావణ మాసం వచ్చినప్పుడు మ్యారేజ్ బాగానే ఉంది కాబట్టి ఈ రూమ్స్ కూడా ఫుల్ అవుతున్నాయి, రూమ్స్ బాగుందండి. బరోకల్ కానీ, హరిత హోటల్, మహానంది కానీ, లేపాక్షి, ఆ శిల్పారామము, సో అన్ని ప్లేస్లు ఉండి బోటింగ్ కూడా కొంచెం వాటర్ వచ్చింది, టూరిస్టులు ఇప్పుడిప్పుడో జస్ట్ ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుందండి। థ్యాంక్ యూ సార్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంటిగిన పర్యాటక రంగం కుందేలైనటువంటి పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా జనరల్ మేనేజర్ బాబోజీ గారు చెప్తున్నారు। అలాగే వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చేసి అంటే ఓరకల్ రాక్ గార్డెన్స్ అయితేనేమి, అలాగే వచ్చేసి కర్నూలు యూనిట్ కిందనే ఉన్నటువంటి అనంతపురం లేపాక్షి యూనిట్లు అయితేనేమి, అలాగే వచ్చేసి మానందిలో కానీ
తదితర ప్రాంతాల్లో అంతా కూడా బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం, తద్వారా ఎక్సైజ్ ద్వారా కూడా తమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే వచ్చేసి గత నెలలో ఆషాఢ మాసం వల్ల పెళ్లిళ్ళు లేకపోవడం, ఈ శ్రావణ మాసంలో దాదాపుగా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రూమ్స్ అన్నీ కూడా అంటే హర్తా హోటల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా రూమ్స్ అన్నీ కూడా బుక్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బాబాజీ గారు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి గురించి అధికారులు చేపడుతున్నటువంటి చర్యల వివరాలు కెమెరా పర్సన్ సురేందర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, కర్నూలు. కోవిడ్ ఆంక్షల సడలింపు తర్వాత పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల తాకిడి క్రమంగా పెరుగుతుంది. గత కొన్నాళ్లుగా కోవిడ్ కారణంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంక్షలు అమలు కాగా ఇటీవల సడలింపులతో టూరిజం ప్రాంతాలన్నీ పర్యాటకులతో సందడిగా మారాయి. విశాఖ బీచ్లతో పాటుగా టూరిస్ట్ హాట్స్పాట్లన్నీ టూరిస్టులతో హడావిడిగా నెలకొంది. అయితే కోవిడ్ నియమావళి అమలును ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. కోవిడ్ ఆంక్షలు సడలించిన తర్వాత విశాఖపట్నంలో పర్యాటకులకు సంబంధించి కూడా తాకిడి ఒకసారిగా కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా పర్యాటకుల సందడి విపరీతంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నగరానికి సంబంధించినంత వరకు కూడా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్డు వరకు కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకొని ఈ బీచ్ అందాలను ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా అనుభవిస్తూ ఆహ్లాదపరుస్తూ ఉంటారు. అయితే ఈ కోవిడ్ ఆంక్షల కారణంగా కూడా గత చాలా కాలంగా పూర్తిగా కూడా ఆంక్షల కారణంగా ఎవరూ కూడా ఈ పర్యాటక ప్రాంతాలకు రాలేకుండా పోయారు. దాదాపు 2 నెలల కారణంగా కూడా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా వెలవెలబోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ప్రభుత్వం ఇటీవల సడలింపులు ఇచ్చిన తర్వాత ఒకసారిగా కూడా పర్యాటకులు ఈ సందర్శనీయ ప్రాంతాలన్నింటికీ కూడా పెద్ద ఎత్తున వచ్చి సందర్శిస్తున్నారు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు పర్యాటకులంతా కూడా వచ్చి ఈ బీచ్లో కూడా జలగాలు ఆడుతూ సేదతీరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆర్కే బీచ్ మాత్రమే కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి అరకు, అలాగే బర్రా గృహలు, వంజంగి, అలాగే మరికొన్ని జలాశయాలు వంటి ప్రాంతాలన్నీ కూడా పర్యాటకుల తాకిడులతో సందడి నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఒకసారిగా కూడా సడలింపులు ఇవ్వడంతో కూడా బీచ్కి పెద్ద ఎత్తున లక్షలాది మందిగా కూడా పర్యాటకులు తరలివస్తుండడం, కోవిడ్కి సంబంధించినటువంటి ఏవైతే ఆంక్షలు అమలులో ఉన్నాయో వాటిని సందర్శకులు ఎవరూ కూడా పెద్దగా పాటించకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకసారిగా కూడా అప్రమత్తమయ్యి ఏవైతే వీకెండ్స్లో ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున జనాలు ఒకే చోటకు చేరి సామాజిక దూరం, మాస్క్ వంటి నిబంధనలు తూట్లుపడుతున్న పరిస్థితులు గమనించిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైతే ఈ సోషల్ డిస్టెన్స్, ఈ మాస్క్ దీనికి సంబంధించి కూడా బీచ్లో ప్రత్యేకంగా కూడా డ్రైవ్ నిర్వహించి ఎవరైతే ఈ రకంగా నిబంధనలు పాటించడం లేదో వాళ్ళకి జరిమానా విధించే ప్రక్రియను మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోయిన కారణంగా కూడా ఏకంగా విశాఖపట్నంలో చూసుకుంటే వీకెండ్స్లో ఏకంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 5 తర్వాత బీచ్లో ఎవరు కూడా సందర్శకులు ఉండడానికి వీలు లేకుండా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అదేవిధంగా పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కూడా ప్రత్యేకంగా కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా బీచ్ వ్యాప్తంగా కూడా పేట్రోలింగ్ను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా విశాఖపట్నంలో ఈ పర్యాటక ప్రాంతాల నుంచి దాదాపు 5 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తూ ఉంటుంది. అయితే ఈ ఆదాయాన్ని గత కొద్ది కాలంగా కరోనా కారణంగా కోల్పోవడంతో పాటుగా కూడా పర్యాటకం మీద ఆధారపడినటువంటి హోటల్స్, ట్రావెల్స్ వంటి రంగాలు కూడా పూర్తిగా సంక్షోభంలో చేరుకున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితిని కనిపిస్తున్న నేపథ్యంలో కూడా అనుబంధ రంగాల్లో కూడా కొంత ఊపు కనిపిస్తుంది. అక్కడ కూడా పర్యాటకులు, అలాగే హోటల్కు సంబంధించి, ట్రావెల్స్కి సంబంధించి కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున కాస్త కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ కరోనా ఆంక్షలకు సంబంధించి కూడా కఠినంగా అమలు చేయాలని ఆయా వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పర్యవేక్షిస్తూనే ఈ పర్యాటకులకు సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకునేలాగా ప్రభుత్వ యంత్రాంగం అయితే వ్యవహరిస్తుంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, ఐ న్యూస్, విశాఖపట్నం. ఏపీలో పర్యాటక ప్రాంతాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా కృష్ణా జిల్లా మరియు విజయవాడ నగరంలోని పర్యాటక ప్రదేశాల పరిస్థితి ఏంటి? పర్యాటక ప్రదేశాలు చూడటానికి ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపిస్తున్నారు? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ఏపీ పర్యాటక శాఖకు సంబంధించి గత 4 రోజుల కిందటే పర్యాటక సంఘ పూర్తిగా ప్రజలకు
पर्यटक संबंधी अन्नी एर्पाटू चेयर जरिए प्रस्तुत मन विजयवाड़ी भवानी आइलैंड दर उ इक परस्थित चाल तक मंद प्रजलते इक पर्यटक वस्त परस्थित मन विजुअल चूप्चे गत मंत्री अवंती श्रीनिवास ओपनिंग से तरह चाल तक मंद प्रजलते इकड़कते वस्त पैस्थि मोरू पकने कंट्रोल रूम अटे नदी परीवाहक प्राता संबंधी कंट्रोल रूम पूर्ति ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రజలు కూడా పెద్దెత్తున ఈ రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది కానీ ఈ సెకండ్ వే థర్డ్ వే సెకండ్ వే పూర్తయిన తర్వాత థర్డ్ వే కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ చాలా తక్కువ మంది కూడా వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు భవానీ ఐలాండ్స్ దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది కూడా చెప్పుకోవచ్చు చాలా తక్కువ మంది పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి మేజర్గా కృష్ణా జిల్లాలోని ఈ మచిలీపట్నం మంగినిగుడి బీచ్ అదే విధంగా అవినిగడ్డలోని హంసలదేవి అదే విధంగా కొండపల్లి కోట అదే విధంగా భవానీ ఐలాండ్ రాజీవ్ గాంధీ పార్క్ అదే విధంగా ఇటువంటి సుమారుగా ఒక 10 15 పర్యాటక కేంద్రాలు కృష్ణా జిల్లా విజయవాడ సిటీలో ఉన్నాయి ఈ ప్రదేశాల్లో చాలా తక్కువ మంది ప్రజలైతే వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అది కూడా ఫ్యామిలీస్ తో చాలా తక్కువ మంది వస్తున్నారు అంటే థర్డ్ వేవ్ ఉన్న కారణంగా అనుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు అదే విధంగా ఈ ఇటువంటి అంటే ప్రస్తుతం ఉద్యోగస్తులు ఉద్యోగాలకి సెలవులు లేనందువల్లనే కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువ మంది వస్తున్నారు పర్యాటకరికి సంబంధించి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి ఇక్కడ బోట్స్ సంబంధించిన అధికారులతో కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది బోట్లు మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఖర్చులు కూడా రావట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి చాలా తక్కువ మంది ఫ్యామిలీ మెంబర్లు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏదేమైనప్పటికీ కృష్ణా జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో ప్రజలు అంటే పర్యాటకులు చాలా తక్కువ మంది వస్తున్నారు బయట నుండి అయితే చాలా ఎవరు రావట్లేదు అని కూడా చెప్పుకోవచ్చు లోకల్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈవినింగ్ టైంలో కొంత స్పెండ్ చేయడానికి దగ్గరలో ఉన్న పార్కులు అయితే ఎన్నుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాలోని పర్యాటకకి సంబంధించి పూర్తిగా ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటున్నారు తాడివే ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్ కెమెరా పర్సన్ సురేందర్తో యాకూబ్ విజయవాడ నుండి ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్